ఇవ్వన నిజ్జత్ వెన్నెల కిషోర్ వెధవులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. పిఏ సార్, జైకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే నాన్న. దొంగసాలేగా, మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించింద్రా నీకు అసలు? అయ్యా ఏంది భయ్యా ఇదంతా? ఏంటన్నా నీ ఇజ్జత్ వాల్యూ ఇంతేనా? జై నీకు ఇదే ఎక్కువ. చలో అన్నా విడిపోయిన దొంగసాలేగా అన్నా, కావాలంటే మీతో వచ్చేస్తా, నాకు ప్రాబ్లం లేదు, కానీ మీరు మాత్రం వదలద్దు. వదలదు దొంగసాలి. అవునన్న వదలద్దు. ఓకేనా? థ్యాంక్స్. చోరు సాలేగడు రై వాళ్ళు లాక్కుంటారా? పడ్డ పది నోటు వదలటానికి వీల్లేదు, మొత్తం కలెక్ట్ చేయండి. బైక్ లాగండి. ఏంట్రా అలా చూస్తారు మీరు? ప్లీజ్ ఏదో చేయండి రా. ప్లీజ్ ప్లీజ్ జాగ్రత్త పట్టుకోరా. ప్లీజ్ బైక్ లాగండి రా. రే నందు భూపాల్ బైక్ లాగండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. మీకు భయం వేస్తుంది రా. ప్లీజ్ ఇడిచేస్తే ఆడికి మనకు తేడా ఉండదు, కాపాడదాం భయ్యా. ప్లీజ్ సరే లాగు భయ్యా, గట్టిగా పట్టు, వదలొద్దు. ఇప్పటికైనా కొంచెం మారా, ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందు సంతోషించు భయ్యా. అయినా వీటితో మాట్లాడి భయ్యా, ప్లీజ్ భయ్యా, వెళ్ళిపోదాం భయ్యా మనం. భయ్యా చిన్నప్పుడే అమ్మ పోయింది, ఆనందం పోయిందని బాధపడేటోడు కదా భయ్యా. ఈ రోజున ఆనందం కోసం మళ్ళీ ఎత్తికినావా? కనీసం మీ నాన్నతో మంచిగా మాట్లాడానికి ఎప్పుడైనా ట్రై చేసినావా? రే నువ్వు డబ్బును ప్రేమించిన అన్ని రోజులు నీ చుట్టూ ఆ డబ్బును ప్రేమించే వాళ్ళే ఉంటారు తప్ప నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండర్రా. అయినా ఇలాంటి వాడి కోసం ఎన్ని చేసినా ఎంత చెప్పినా వేస్ట్ భయ్యా, మనం వెళ్ళిపోదాం భయ్యా. పదండి పదండి పదండి. నా డబ్బంతా జనం పాలు చేశారు కదరా. కార్పొరేటర్ గారు, మీరేంటి ఇక్కడ? ఆగడండి, మహేష్ బాబు ఫ్యాన్ ని, సినిమా చూడడానికి వచ్చా. అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా. మరి పైనుంచి పడిన డబ్బంతా మీదేనా సార్? నమస్తే అండి. కిడ్నాప్ అయ్యాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు?
హలో పత్రికా విలేకరులు, హలో. సార్ మీరు కిడ్నాప్ అయ్యారు కదా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? చెప్తాను, నేను కిడ్నాప్ అయితే వాస్తవమే, కానీ ఆ కిడ్నాపర్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం సార్, నన్ను కిడ్నాపర్ నుంచి కాపాడింది మాత్రం మన కార్పొరేటర్ సార్. అసలు నేను ఇంకా బతుకులనంటే ప్రధాన కారణం మన కార్పొరేటర్. ఒక రకంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ మనిషి కాదు సార్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. నాలాంటి కాంపిడెంట్ కింద సహాయం చేశారంటే, సారీ కాంపిడెంట్ డైరెక్టర్ కింద సహాయం చేశారంటే ప్రజలకి ఎంత సహాయం చేస్తారు సార్, ఎంత చేస్తారు? అందుకని మన కార్పొరేటర్ ని కార్పొరేటర్ గానే ఉండనివ్వద్దు. మినిస్టర్ చేద్దాం, అరే మినిస్టర్ జిందాబాద్. శంకర బాబు అరే, నేను మందు పంపించి ఓట్లు కొంటానని, ఎలక్షన్ లో గెలుస్తారని, గెలిచాక ప్రజల్ని పీక్కు తింటానని చేస్తున్నాను. ఎంత ఖర్చు పెడితే ఎంత పబ్లిసిటీ వస్తుందిరా, 2 కోట్లు పోతే పోయిని, నేను మినిస్టర్ అయితే చాలయ్యా. ఎంత బాగా ఇదికి ఇచ్చావురా, కానీ థాంక్స్ రా. వదిలేసి కెమెరా చూడండి. రాజా, నువ్వు నాకు గొప్ప పాపులారిటీ ఇచ్చావు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. ఐ లవ్ యూ రాజా. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్? అర్థమైందా? కట్, సూపర్ సార్. హలో నానా, అదే షూటింగ్ జరుగుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేగా, సూపర్ సార్. మొత్తం ఫినిష్ చేసినాం, 2 సీన్లు చేయాలనుకున్నాం, అది చేసినాం. రేపు ఫిల్మ్ సిటీలో సాంగ్ చేసేస్తే మొత్తం షూటింగ్ అయిపోతుంది. సరే అయితే రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే, హేయ్ హౌస్ సూపర్ వస్తుంది సినిమా హిట్, రేపు కలుద్దాం. పంపించేసి వస్తా. ఓకే బా. అవు మన నందుగడేడరా. ఓ జై, ఎక్కడరా? ఇప్పుడే ఆఫీస్ అయిందిరా, వస్తున్నా. అమ్మని డ్రాప్ చేసి వెంటనే వస్తా. అమ్మనా అమ్మాయినా? అమ్మాయా? అమ్మో.